అందరికి నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత వరణ నేను నరేష్ గారిని కలిసాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ లో కంగ్రాచులేషన్స్. ఐ కెన్ ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అ సక్సెస్. అండ్ నాకు ఇది ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదేదో మాట్లాడదామని వచ్చాను, బట్ ఇంత ఎంటర్టైనింగ్ స్పీచ్ ఇందాక నాకు మొత్తం పోయింది. బట్ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రమ్ ది ట్రైలర్. నరేష్ అగస్య గారు కానీ లేకపోతే ప్రిన్స్ గారు కానీ, యూనో సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నట్టు ఉంది. సో నంబర్ ఆఫ్ లొకేషన్స్ అంటే ఏదో మ్యాజిక్ చేయొచ్చు, కానీ ఒకే ఇంట్లో సినిమా అంటే అది అది చాలా కష్టం గ్రిప్పింగ్గా కూర్చోబెట్టడం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా చూడడానికి. సో ప్లీజ్ మీరు అందరు చూడండి. అండ్ యంగ్ టీమ్కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి మీరు అందరూ. అండ్ మన తెలుగు ఆడియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఏదైనా సినిమా బాగుందంటే చాలు వాళ్ళే భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమాని కూడా అలాగే చాలా ప్రసిద్ధి చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమా కండలు బాగా పెంచినట్టున్నారు? ప్రాసెస్లో ఉన్నారు, ప్రాసెస్లో ఉంది. యా చూసాం మేము పోస్టర్ ఒకటి తల్వార్ అని. వి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I would firstly like to thank all of you for being here today. It's an honor to support us. I know all of you are very supportive to Prince and the entire movie, so thank you. Next, Seshu, Gautam, Pani, Jay Garu, RJ, Nishan, and anybody else I'm forgetting, thank you for making this amazing movie. I'd like to talk about Agastya next, he's not here. But I mean, every role that he takes on, right, he's just amazing. I love some scenes that he's done in this movie. I watch them again and again in the trailer and in the movie, so miss him here, but he's very good. And next I'd like to talk about Prince, my close friend, my co-star again. Happy to share my screen with you again. So mem American Dream movie chesinappudu we haven't even shot 10 days yet. And Prince told me the story of this movie. And he was so excited and it just moved me, the story too, because it's about suicide. It has affected someone in my life too. So I wanted to be on board for this film because of that. So I'm very happy to be part of this project. Lastly, this is my first theatrical release. My first two movies came out during COVID and they're on AHA, but this is my first theatrical release. So ninnat varaku I was shooting another film in the US and overnight flight discount today I wanted to be here today to watch this film in theaters in my hometown in Hyderabad this weekend. So I'll be watching it 2-3 times. Come watch me and watch with me in theaters. But otherwise this movie is about suicide. Like you've seen in the trailer, it is a very touching topic. It has affected a lot of people during and around COVID. So if this movie and the message that it carries affects any one of your lives even, that's going to mean a lot to the team, and that's what we're hoping. So thank you for being here today, and please support us in the theaters. Come watch my first theatrical release this weekend on October 4th. Thank you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నేహా గారు. మీరు ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి నెక్స్ట్ ఇంకా అని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఎస్, సో ఇవాళ ఈవెంట్కి కూడా ఫస్ట్ వచ్చారు ఆయన, పిలిచేద్దాం. కౌశిక్ అంటే టైం, టైం అంటే కౌశిక్, ఆర్ మోస్ట్ ఫేవరెట్ ఎంటర్టైనర్. ప్రియదర్శి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం. హాయ్, నమస్తే అందరికి. అదే టైం అయింది కదా, కరెక్ట్. బేసికలీ ఈవెంట్లు ఎక్కడైనా చేయొచ్చు, కానీ దస్పల్లలు చేయడం చాలా కష్టం. కరెక్ట్ ఏసీ కింద కూర్చోబెడతారు, అన్నం తినే టైం అవుతుంటుంది, ఆకలిస్తుందని నీళ్ళు తాగుతుంటాము. కరెక్ట్గా ఇప్పుడు టాయిలెట్ ఏడుందని ఎత్తుకునే లోపటే ఆ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అంటారు. చాలా కష్టం ఇక్కడ, ఆ ఏసీకి దూరంగానే ఉంటాను నేను బేసిక్. ఇంకా ఆగుతుంది సార్, వరుణ్ గారు వచ్చి నన్ను వేసి ఏసీ కూడా పెంచారు, సో అలా కూర్చోడానికి చాలా ఇబ్బంది అవుతుంది. గుడ్ సెన్స్ డోంట్ మైండ్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో, ప్రిన్స్ గారితో స్నేహం కూడా అట్లనే ఉంటుంది. ట్రిప్కి వెళ్దాం అనుకుంటాం, వెళ్తాం కానీ అక్కడ ఇంకేదో జరుగుతుంటుంది. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ముందు నన్ను చేయమని అడిగిండు, ఏం సినిమా రా అంటే, ఇది
అది బేసికలీ చాలా మంచి మోటివేషన్, ఇట్లా అందరు సూసైడ్ల మీద దాని గురించి మాట్లాడదామని చేద్దాం అనుకుంటున్నా అంటే, అరే నువ్వు ఈ బస్ స్టాప్లు మెట్రో స్టేషన్లు ఇట్లాంటివి చేయరా బాగుంటుంది, లేకపోతే డిజిటల్ చేయి నేనైతే చేయను అని చెప్పిన నేను, సరే పోవే నేను ఇంకెవరితోనైనా చేసుకుంటాను, అసలు లైన్ ఏంది చెప్పురా అంటే అది ఇదే ఇట్లా అది కాదు ఇది వేరేది బేసిక్ ఎవడు సాబ్ ఎవడు సావద్దు అని చెప్పడం అన్నాడు ఈ సినిమా బేసిక్. సో ఇది అట్లాంటి కథ అంటే మరి ఇప్పుడు ఇది మరీ ఇట్లా అది సినిమా ముందు వస్తుంది కదా ఇట్లా నా రెండు గాజులు అమ్ముకున్నా దీని అట్లా తీస్తావేమో అని అడిగిన నేను బేసికలీ, లేదు అట్లా తీయను మంచిగా తీస్తా అన్నాడు. బట్ ఏమైతేనే నాకు ఇయ్యలే క్యారెక్టరు, ఒక బల్లి క్యారెక్టర్ ఇచ్చిండు దాంట్లో. సో ఇక ఏదో ఒకటి ఇక ఫ్రెండ్షిప్లో చేయాల్సి వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి. సో బట్ ఎనీవేస్ నాకు ఈ కథ లైన్ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇట్లా సూసైడ్స్ గురించి చెప్పినా కూడా ఎవరు చూస్తారు ఇవన్నీ ఇట్లాంటి పబ్లిక్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా అయితే అనుకున్నా, బట్ ఇట్ ఈస్ ట్రూ. మన కంట్రీలో ఎవ్రీ 1 అవర్కి ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు, అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2022-2023 తర్వాత మన సూసైడ్ రేట్స్ చాలా పెరిగినాయి. దే ఇంక్రీస్డ్ బై 12.4%. ఇది నా డేటా కాదు, నేను ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు అంటే చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ NCRB అని ఒకటి ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఏదో ఉంటుంది అట్లాంటిదా నాకు తెలియదు, మళ్ళీ అంటే కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. సో వీఆర్ ద 6th మోస్ట్ డిప్రెస్డ్ కంట్రీ అంట. సో యా ఐఎమ్ అరే అది జోక్ చేసుకునే విషయం కాదు మామ, చెప్తున్నా అది మనది. సో వై వీ షుడ్ వాచ్ అ ఫిలిం లైక్ దిస్ ఎందుకంటే మేబీ ఇప్పుడు మీలాగా ఇట్లా అరుస్తున్నారు కదా ఏ గీ మామ ఏ కౌశిక్ అని, మీరు అందరు ఇంకొక ఇద్దరు పోయి చెప్పండి సో దాట్ ఇంకొక ఇద్దరు చూడొచ్చు. సో వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్ అండ్ ఇట్లాంటి సినిమాలు కూడా అవసరం బేసికలీ. సో మీరందరు కూడా October 4th సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రిన్స్ నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ అంటే నువ్వు సెంటెన్స్ అదేరా సారీ ఏ ఆటగాడేవాడు చాలా మంచి ఎమోషనల్ ఆటగాడు అన్న, మంచి యాక్టర్ అని చెప్తున్నా బేసికలీ. మీరు అన్ని డబల్ మీద వాడు ఎమోషనల్ మంచిగా బాగా సీన్ చేస్తాడు. సో ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ కలి వాడు అసలు అంత ఎమోషనల్ సీన్ చేస్తాడు నేనైతే ఎప్పుడు అనుకోలే. బట్ టు సీ అ ఫ్రెండ్ గ్రో ఫ్రమ్ బస్ స్టాప్ టు దిస్ ఈజ్ సచ్ అన్ ఆనర్. వాడితో నేను ఒక సినిమా చేసిన సగంలో అయిపోయింది, సినిమా పోయింది కానీ వాడు మిగిలింది నాకు నా లైఫ్లో. సో ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్, నేహా, ఐ విష్ ద డైరెక్టర్స్ యేషు, ప్రొడ్యూసర్ గౌతమ్, మ్యూజిక్ డైరెక్టర్ జేబి గారు, అండ్ ఆల్సో చాలా తక్కువ మాట్లాడిన నిశాంత్ అండ్ జేబి గారికి అందరికీ. మామ విట్ట ఏ వాడు కాక్రోచ్ నేను బల్లి ఈ సినిమాలో నేను బేసికలీ. సో బల్లి ఆకాష్ అన్న, నరేష్ అన్న అండ్ వరుణ్, టు మీట్ యూ ఆల్ లైక్ దిస్ వాస్ ఫన్. సో బుక్ మై షోలో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ప్రిన్స్? వీడు అన్ని తొడల మీద వేసుకొని చేస్తుండే సినిమా గురించి అంటే భుజాల మీద. సో వాడికి అంటే వాడు లెగ్ ఎక్సర్సైజ్ లెగ్ డే వాడి ఫేవరెట్ డే జిమ్లో. వాడు సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్ మీకు తెలుసా? యా యా. సో అందుకని సో వాచ్ ఇట్ అండ్ మేబీ మీ చెప్పిన ఈ ఒక్క విషయం వల్ల ఈ సినిమా ఎవరైనా చూసి ఇఫ్ సంబడీ హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్ ఒక్కసారి నిజంగా మనం సూసైడ్ చేసుకోవడం అవసరం అని ఆలోచించినా కూడా ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఫిలిం. And to be part of this film as a balli on the goda is very fun. Thank you so much everybody. Thank you. Last lo ending dialogue korukuntunnaru fans, na sound en jassa neekendukra evadu saav evadu zavakandi batkandi ante ade dialogue kaalam maarindi dialogue maarindi ya cinema ki taggattu dialogue kuda maarindi. Thank you so much darshi garu, anduke ilane untadi mana katham kalla koti friends andarni viliste mottham baita vettestarane ardham ayipoyindi.